సైడ్ కొంటే ఒక బస్సు తీసుకుంటాం కొంచెం ఏమండి ఈరోజు నూజివీడు నుండి బెంగళూరు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం రెండు డీలక్స్ సర్వీసులు ప్రారంభించినందుకు సూపర్ డీలక్స్ సర్వీసులు ప్రారంభించినందుకు నేను ఆర్టీసీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. మరి నూజివీడు అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అంతేకాకుండా ఇక్కడున్న విద్యా సంస్థల మూలంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజలు కొంతమంది ఏమిటంటే కొన్ని సర్వీసులు పెంచితే బాగుంటుంది. ఇక్కడి నుంచి మచిలీపట్నం కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ మామిడి తర్వాత మొక్కజొన్న ఇంకా ఇతర కూరగాయల పంటలు కూడా ఎక్కువగా కాబట్టి హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి వీటిని మార్కెట్ చేయడం కోసం సుదూర ప్రాంతాలకి వెళ్ళి మార్కెట్ చేసుకునే అవకాశం కోసం బస్ సర్వీసులు పెంచమని చెప్పేసి కోరుతా ఉన్నారు. తప్పకుండా యాజమాన్యంతో చర్చించి సాధ్యమైనంత వరకు కొత్త సర్వీసుల్ని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు అది రెండు సర్వీసులు ప్రారంభించారు. హైదరాబాద్కు కూడా బాగా డిమాండ్ ఉందని చెప్పేసి చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక స్లీపర్ సర్వీస్ కావాలని, లేకపోతే పగల పూట హైదరాబాద్ సర్వీస్ కావాలని, అదేవిధంగా వైజాగ్, శ్రీకాకుళం, ఎందుకంటే శ్రీకాకుళం ప్రాంతీయులు రాష్ట్రం అంతా కూడా వివిధ ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న విషయం మనకు తెలిసే సెటిల్ అయిన విషయం. సో కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఇంకా సర్వీసులు పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం డిపోలో ప్రయాణులకి మెరుగైన సౌకర్యాల కోసం ఏమేమి కావాలో వాటిని డిపో మేనేజర్తో చర్చించి కావాల్సినవి చేస్తామని చెప్పేసి కూడా నేను హైదరాబాద్ కూడా ఇప్పుడు కావాలని డిమాండ్ అయితే ఉంది. మార్కెట్ సర్వే చేసి నిజంగా సర్వీసులు కావాల్సి వస్తే తప్పకుండా ఆ సర్వీసులు ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ ఆర్టీసీని ప్రైవేటు బస్సులతో పోటీగా ఈ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి రీజనబుల్గా ఉన్న సమస్యను పరిష్కరించడానికి నేను కార్మికులతో కలిసి పనిచేస్తానని చెప్పేసి కూడా సరే గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి మీ అభిప్రాయం అన్నింటి కూడా వారికి తెలియజేస్తాను. త్వరలో వాటన్నింటి కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. మహిళలకి ఫ్రీ సర్వీసు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ప్రకటించిందో తప్పకుండా దాన్ని విధి విధానాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి వాటి అన్నింటి మీద కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. తప్పకుండా దాన్ని కూడా అమలు చేస్తాం. నూజివీడు బెంగళూరు బస్సుని జెండా ఊపి మంత్రి గారు చేసిన విధంగా ప్రారంభించడం జరుగుతుంది.